రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బొంగుని అశోక్ సర్వాయి పాపన్న 313వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంపలక్ష్మి రాజం, గుంటి శంకర్, పిట్టల రమేష్, ఊదారి నరసింహాచారి, గౌడ సంఘం నాయకులు నాగుల శ్రీనివాస్ గౌడ్, వికృతి ఆంజనేయులు, మెరుపుల గంగాధర్, కొండ కనకయ్య, నల్లగొండ అనిల్ కుమార్, బుర్ర తిరుపతి, బొలగం పరశురాం, బుర్ర శేఖర్, బుర్ర పరశురాంలు, చింతలకోటి మహేష్, పులి ప్రభాకర్, బాలసాని శ్రీనివాస్, ఉయ్యాల తిరుపతి, గంగిపెల్లి మొండయ్య తదితరులు పాల్గొన్నారు. మన బోయినపల్లి మండల గౌడకుల కులాసులందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమానికి బోయినపల్లికి వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా దీన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మరి అదేవిధంగా ప్రధాని మోడీ గారికి రాజ్యానికి కానీ వారికి ఎంతో రుణపడి ఉంటారని చెప్పి గౌరవకులందరూ కూడా మరి వారు తెలిపినట్టుగా ఏదో గ్రామాలలో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి అందులో తాటి చెట్లు మరియు ఈత వనం కూడా పెంచాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన గౌడకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై.